బాహుబలి తర్వాత ఎపిక్ మూవీగల హంగామా మొదలైంది. మహాభారతం, రామాయణం లాంటి చిత్రాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ జాబితాలోకి సంఘమిత్ర రానుంది. తమిళ డైరెక్టర్ సురేందర్ సి సంఘమిత్ర మూవీని భారీగా ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ ని మెయిన్ రోల్ కి ఎంపిక చేయగా కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకుంది. సంఘమిత్రలో యువరాణి రోల్ కోసం కత్తి విన్యాసాలు, గుర్రపు స్వారీలు, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది శృతి. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి శృతి తప్పుకోవడంతో ఎవరిని తీసుకోనున్నారు, ఇంతకీ సెట్స్ పైకి వెళ్తుందా అన్న డౌట్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో నయనతార, అనుష్క పేర్లు వినిపించినప్పటికీ వాళ్లకు కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో చివరకు హన్సికని ఎంపిక చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఇందులో ఆమె ఏ తరహా రోల్ చేయబోతోంది అనేదానిపై క్లారిటీ రావాల్సింది.